ఇది కూడా వాలంటీర్స్ సంబంధించిన వార్తే. వాలంటరీ వ్యవస్థపై బీజేపీ నేత షేక్ బాజీ సంచలన ఆరోపణలు చేశారు. వాలంటీర్లు ప్రభుత్వ జీతం తీసుకుని రాజకీయ పార్టీకి సేవ చేస్తున్నారని అన్నారు ఆయన. ప్రజలకు జరిగిన మేలు కంటే వైసీపీకే 3 రెట్లు ఎక్కువగా లాభం జరిగిందని చెప్పారు. ప్రజల డేటా మొత్తం వాలంటీర్ల చేతిలో ఉంది. డేటా చౌర్యంపై ఎలక్షన్ కమిషన్ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు షేక్ బాజీ. పీకే ఇచ్చినటువంటి సూచన మేరకు ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. వాస్తవానికి అది ప్రభుత్వ ఉద్యోగమా? కాదు. పోనీ సేవ అంటానికి కూడా వీల్లేదు. కానీ ఎవరికి సేవ అంటే ప్రజల సొమ్ము తీసుకొని ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నటువంటి నెపంతో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఒక వ్యవస్థను తయారు చేసుకునేటువంటి ప్రక్రియని ఒక ఎన్నికల వ్యూహకర్త ఇచ్చినటువంటి భాగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. మేలంత జరిగిందో అంతకుమించి 3 రెట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైసీపీకి జరిగింది. ఫలితంగానే ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నారు ప్రజావేదికల మీద, వాలంటీర్లందరూ కార్యకర్తలుగా మారండి, ఎన్నికల విధులు చేయండి, గెలిపించండి, అవసరమైతే ఇప్పుడు రాజీనామా చేయండి, మీరు పోలింగ్ బూత్ ఏజెంట్లుగా కూర్చోండి, మళ్ళీ మిమ్మల్ని మేము వచ్చిన తర్వాత మేము తీసుకుంటామనేది. అది జరిగేది లేదు. ఇది జరగడం కోసం తొందరపడితే జరిగేటువంటి ఇబ్బందులు అనేక రకాలుగా ఉంటాయనేది వాలంటీర్ సోదరులు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాము.